హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు వినూత్నంగా వేడుకలుగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మరియు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పిలుపు మేరకు టీడీపీ శ్రేణులు హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న అంటూ ఇంగ్లీష్ లెటర్స్తో ప్లకార్డ్స్ పట్టుకుని జన్మదిన శుభాకాంక్షలను వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో లోకేష్ జన్మదిన పుట్టినరోజు వేడుకల కేక్ను కట్ చేసి అందరికీ పంచారు. డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో లోకేష్ జన్మదిన వేడుకలను ఆయా మండలాల్లో టీడీపీ పార్టీలు మండల శాఖలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరిలోని వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు టీడీపీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు అభిమానులు, ఉగ్ర అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మరియు జిల్లా మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పామూరులో కనిగిరి టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వల్లి భుజంగేశ్వర స్వామి దేవస్థానంలో నారా లోకేష్ పేరుతో అర్చనలు మరియు ప్రత్యేక పూజలు టీడీపీ శ్రేణులు నిర్వహించారు. అనంతరం నారా లోకేష్ కోవిడ్ నుంచి కోలుకోవాలని శివాలయంలో ప్రతిష్ఠించిన ద్వాదశ జ్యోతిర్లింగాలకు మరియు అష్టదశ శక్తిపీఠాలకు పాలాభిషేకాలతో పాటు 51 టెంకాయలను కొట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి నుంచి నారా లోకేష్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, అభిమానులు మరియు ఉగ్రసేన ఆకాంక్షించారు. నరసింహారెడ్డి గారి నాయకత్వం ఒకరు అందుకోవాలి.